నారిగా 2 రోజులు అయితే ఆయన తిరుగుతుంది. వాళ్ళ ట్రాక్టర్ వాళ్ళని మాట్లాడి వాళ్ళని దొనిపియాలి. వానలు గట్టి వానలు ఎప్పుడు కొడితే అర్రలా అలిగి కూసున్నవానే వాయి నిన్నెవ్వరు ఏమన్నారో నానే 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 తానే నానే తానే 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 నానే కోసుకుంటే కోయిల లెక్క రాగాలు బాగానే తీస్తున్నావు కానీ ఆ శృతి తప్పి చేయకపోతే రాగం పోయి రోగం తిరుగుతుంది. ఇన్నేళ్ళు లేవు సార్, ఎప్పుడన్నా తప్పిందా నా కొడలి? గట్నే అనుకుంటా పోతే మొన్న ఏళ్ళు అయింది ఇక శ్రీరాములు మల్లికార్జుంది. వాడు ముక్కు మునగదాకి వరిగోయబోతే తెగదా ఏలు? అంతేనా? వాడి పిల్లం సడన్ గా చూసి ఏలు కాదు ఇంకేదో తెగింది అనుకున్నారా మొదగాలు? నీకు ఇంక ఇద్దెలు అది ఇంటికి వచ్చినాక పందిరి గుంజ కట్టేసి తాగుడు బంద్ చేస్తానే దాకా తలిగిందాట. గంత అభిమానం ఉండదు మనుషులు మంచిగా చేసిన పట్టు. మళ్ళా అంటావు దెబ్బకు తాగుడు పని చేసిండు, పోనీ నేను మాట వరుసకు తాగుదామరా అన్న కూడా రాలేడు. నువ్వు నేను గవాన్ లెక్క ఎందుకు తాగుతానే? నువ్వు పని ఏమో అన్న, ఎవరికెరక నువ్వు ఆయన శాస్త్రం చేస్తే నేను ఆయన పిల్లం శాస్త్రం చేస్తా. మాకాని పా ఆకలే కాలు పెడతా. అయ్యో మళ్ళీ నడిచిపోవన్నా, ఆ బండి ఎప్పుడు సగం పెట్టించి అలా పడతావు? అనగానే అయితే అన్ని నీకు పని చేస్తే ఏర్పాటవు. కాళ్ళు పాడుగాను, అట్టిగానే గుంజి పాడైతున్నాయి. గీడికి గీడికి ఇట్లాంటి ఎట్లనే ఇంకా మస్తు దూరం పోవాలి. మరి అబ్బో నువ్వు గట్లనకు, నాకు భయమే అవుతుంది. చెప్పకుండా ఇట్లా నడుచుడు తప్పుతుందానే? ఇన్ని రోజులు అంటే గడ్డికి గంపకు 10 మాటలు అటు ఇటు తిరిగేది. మాట్లాడక మళ్ళా, ఇక బండి కూసైనడు ఎంబడే సగ పెట్టించుకుంటాడా, మూలకు పెట్టి మురుగ పెడతాడా? అంటే అయిపోయిందానే, మొన్న పవన్ గానంలో పంచాయతీ ఉంటే పోతి, నిన్న భూమేశ్ గానంలో భూమి కోల్చుడంటే పోతి, ఇక లీటే అత్తి ఇంకేడా? ఇయాల్టికేం మించిపోలే, ఇంటికి పోయినాక సల్లవాడి సగ పెట్టించుకరా బండి. ఈ నడుసుడు సెర్లవోను ఎప్పుడు పడుతుందో ఏందో. 10 మాట్లాడకే నువ్వు, మళ్ళా వాళ్ళని చూసినా ఇకారం తక్కువ ఉంటుంది. నువ్వు ఆక నడతానవని నీకు నొత్తే ఏర్పడు. హాయ్ దాదా, నమస్తే. నేను ఎన్ని తెలియని అనరా ఇది వరకు తాత తాత అంటున్నావు? నువ్వు నాకు వరుసకు తాతే కాదే. వరుసకు తాత అయినా నాకు ఆ పిలుపు అంటే రోత, అట్లా విలువకి ఇంకొకసారి. మరేమని పిలవాలే? బ్రో అను. అప్పుడు మా దోసగాళ్ళు నన్ను తాత అని పిలుతారు. మీ సోది ముచ్చట్లు అప్పుర్రి. ఏ పిల్లగా, నువ్వు వచ్చిన ముచ్చటైంది? బండి అవసరం ఉండే అడుగుదామని వచ్చిన. గది నడవకనే మేము వీడే నడిచేస్తాను, నీకేడికెళ్ళి ఇవ్వన్నావు. అది ఎక్కడో చెప్పా, నేను నడిపిద్దా? బండి నా మొండిలాగులు ఉన్నది, ఇంటికాడ పోయి తెచ్చుకోపో. సరే. దౌడపొన్న చంపితే తెవడగక్కాలే. బండి ఆట పోయి తెచ్చాట నడిపిస్తాడట. నడవదలవా అయ్యా. ఏ పా పోలం పా ఇంటికి గా పొలగానితోనేంది? మరిలే ఆ అన్నే కోకుంటే ఇంకా మళ్ళా గుణగా పడుతుంది. ఏ కాలం నీకోసం చూడవాటి? ఎందుకో ఇంటికాడ కొంచెం పంచాయతీ ఉండదే అత్తమని. ఏ ఇప్పుడు ఎడగలుగుతుంది, నేను ఇంత ముందే అయితే బాయికాడికి వెళ్ళి. బాయికాడికి పోయేది ఉంటే బాధ, కానీ పోయేసరికి ఏం బాధ? తినొద్దు చేయొద్దానే. ఇక అయ్యో నేను తినిపిత తీరా? ఏమొద్దు తి, ఇంటి దాకా వచ్చినాక మళ్ళీ ఎన్నో తినేందుకు. మరి అయిపోడు అక్కడ తింటాడు. ఏ ఆయన రాడిపోవే, ఇంకా ఆయన చేసే పనులు మస్తున్నాయి. అబ్బా నువ్వు గట్లలోకి చెల్లె, బాగాకపోతే ఆగటట్లేదు పని. ఏందేమో వెళ్ళైందా? ఏ ఆగు, నువ్వు మంచిగానే ఉన్నావు, తెగదారని ఆగమని అక్క పెడతావు? నన్ను చూస్తే కొంచెం ఉన్న గోస అనిపిస్తారా చెల్లె? ఆపత్తున్నదని బాధ దగ్గరికి వస్తే కోపం వచ్చి కుట్టేసి అంటే చేస్తాను. మరి లేకుంటేంది, పోయి పోయి మేమొత్తే ఎదురుంగి వచ్చి ఎదురుకపోతాను చూస్తున్నావు. ఆపత్తున్నప్పుడు గవర్నీ నడతాయి చెల్లె, మీరే అర్థం చేసుకోవాలి. అరే నేను అత్తగా డీలా పడగలడు. సరే దాపోదాం. ఇదివరకు తినేదా కాదు దాటి వారా ఏదో వినిపిస్తుందా?
ఇప్పటి మాత ఇప్పుడే ఉంటలేదు, అక్కడదాకా వెనక ఎట్లా నమ్మకం? ఇప్పుడు నమ్మకం పోరుకుంటే ఇంకొకసారి నమ్ముకున్నాను. సరే తీయే, వానికి ఏదో ఆపుతున్నట్టున్నది పోయేతా. ఇంకేంది పోయిగా, ఆ బండి అనే వంటది రేపు మళ్ళీ అడుగుదాం. గంట సేపు ఉంటనా అట్లా పోయి ఇట్లా అత్తా? గంట దశలే 5-5 నిమిషాలు. ఏమో పో, ఆ బండి అనే వంటది నువ్వు ఇట్లనే తిరుగు. ఓ లేనాడ నేషను మంది పొట పోని. ఏడు పంచాయతీ అన్న ఒక్క మానవ పురుగే లేదుడా. మన పంచాయతీ మందుతోని కాదే, మందుతోని. రేపు ఈ మందు తాగడానికి కారణం నన్ను రమ్మని, నేను తాగా నేను పోతా. అబ్బా బావా, నేను ఒక్కడిని తాగితే నా పానం అంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంది, పోకే. నాకంత గావరైతుందిరా, ఏం తినకుండా తాగితే నా పానం ఆగం ఆగం అవుతుంది. ఓ శ్రీ పాడుగాను, నువ్వు గందుగా జర రాగు. ఇక తిను. ఇవన్నీ ఎప్పుడు తీసి దాచిపెట్టినారు? ఇది నా రెగ్యులర్ స్పాట్, ఎప్పుడు పడితే అప్పుడే తీసుకొచ్చి నేనే పెడతా. ఏదేమైనా మంచి పేరు పోయిన తాగోదని నిరూపించుకున్నావురా. నన్ను పొగుడు తర్వాత నువ్వు పెగ్గయ్యే అదురా. ఎందుకే? నేను పంచాయతీ చేయకుండా పచ్చి మంచి నీళ్ళే ముట్టా, గీ ఎర్రమంది తాగుతా తాగా. ఇప్పుడు పంచాయతీ ఏమన్నారు? నేను ముచ్చట చెప్తా, నువ్వు తీర్పు చెప్పు. అట్లే సరే. అయితే ఇక చెప్పే పంచాయతీ, మొన్నటిసారి నేను నా కుటుంబం మా అత్తారింటికి పోషమ్మ బోనాలకు వినమే. మంచిగా అయిందా పండుగ మరి? ఏ పండగకేదే, బందోస్తు జరిగింది. ఇక అటనా ఇటనా సాయంత్రం అయింది. ఇక నేను పోతా అన్న, మా మామ కోడిని తీసుకొస్తానులే. ఏ అద్దు మామ, నాకు ఇంటికాడ బరువున్నాయి, నేను పోతా అన్న. సరే అల్లుడు నువ్వు పో, పొద్దుగాల బిడ్డను తీసుకొచ్చి వెళ్ళకూడదా అని మెత్త అనుకుని తిందరే. ఆటమేందే, మా మామగారి తప్పు కాదా? తప్పెందుకైతేరా, తలకాయ తక్కువడా. ఎందుకు కాదే, అల్లుడు పోతా అన్నప్పుడు ఉండుమని బతిలాడి అండిపెట్టట్లు కాదా? ఉండుమన్నాను ఉండేటట్లేవు కదా, ఇంటికాడ బర్రలే ఉండే. ఎందుకుండనే ఉండుమని బతిలాడినాక మరి బర్రలు? అరే ఊరేమన్నా గొడ్డు పోయిందానే ఎవరికోరికి ఫోన్ చేసి చెప్తే వాడే అరుచుకుంటాడు. అయినా కూడా మీ మామ తప్పు అనిపిస్తలేదురా. నీకు కూడా అట్లా అయితే అనిపించు, కాంతి ఏడనిపిస్తుంది. ఈ మామగాళ్ళు అంతా లంగలినే, పెళ్ళైనాక కొత్తలా కొంచెం పట్టించుకుంటారు, తర్వాత పట్టించుకునే పట్టించుకోరు. సరే వాడిని అంటించి పెడదాం, ఈ పిల్లలు కూడా ఇక్కడో తీరుంటారు అక్కడో తీరుంటారు, మొగలను పట్టించుకునే పట్టించుకోరు. సరే తీరా గవాన్ని పట్టించుకోదు. బావా తాగినోడు ఎన్నడూ తప్పు ఎప్పుడు, ఇదే వాస్తవం. సరే తీరా. సరే కాదు, తప్పేమందో చెప్పవా? ఎవరు తీరా గట్టుంటుందా? ఆ రోజు కంచెని నా తలకాయ పనిచేయకనే నీ దగ్గరికి వచ్చి నా గోస చెప్పుకోడి చెప్పు, తప్పేదో చెప్పు. సరే ఉన్న చెప్తా పాటు. కొంచెమైనా సిగ్గున్నదా? ఎందుకు తాగినావు? ఏమిటి తాగొచ్చినావు? మీ అయ్యమ్మ తలగబడి తాటికల్ తాగితే తలకాయ పట్టి వసపడగా తాగొచ్చిన. బల్పా నీకు ఏం మాట్లాడుతున్నా? బల్పు నాకాదే, నీకు నీ అయ్యకు ఇంటలో నీకు దగ్గర లేకుండా మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు తిని తాగముంది ఇంటికి వెళ్ళి బయటకు నూకిరు. మేము నూకినమా? నువ్వైనా బర్రెలే ఉండే దుడ్డెలు ఉండే అని వస్తే కదా. అత్తే అట్టే అపరాధానే? మా అయ్య ఆగమన్నాడు కదా. ఒక్కసారి మాట పడతా అన్నాడు, ఇంకోసారి దానికి మూల్యం అయిందా? అయినా నువ్వు ఉండవద్దు కదా, బర్లే ఉండే. ఊరేమైనా కొట్టుపోయిందా? ఎవరికొకరు ఫోన్ చేస్తే వాడే వరకు బిర్ర దాగా వచ్చి బర్రెలు అడుతున్నా. నేనేందుకు ఇట్లా చేసిన? నీ తాగుడు పాడుగా తలకాయ అంత ఖరాబ్ అయింది, నేనేదో పీకినట్టు వాని మాటలు పట్టుకుని వచ్చి నేను తను తిన్నా. మౌనికా అబ్బా మళ్ళీ కీడి కచ్చి పడుకునే ఉంది అలిగి. ప్లీజ్ మాట్లాడే. అరే మాట్లాడే అబ్బా, ప్లీజ్ మాట్లాడు, ప్లీజ్ మాట్లా.
తప్పైంది అంటాను ఇంకొకసారి చేయ తప్పైంది ఇంకే సారీ నే ప్లీజ్ మాట్లాడు శాంతి ఒక ముద్దయా ముద్ద కళ్ళు మూసుకో గట్ల చేతగా అని చెప్పిన మాటలేని ఇంట్లోకి వచ్చి ఆగని చేస్తే గిట్లనే మూతులు కాలుతాయి.